హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కొన్ని విషయాలు, కొన్ని మంచి విషయాలు, పనికొచ్చే విషయాలు, మన ఆడవాళ్ళమందరం కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తామండి, అలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేయడానికి, అవన్నీ కూడా మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా అండి మన ఆడవాళ్ళం ఇంట్లో అందరం కూడా ఇంటిని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, మన భర్తను చూసుకుంటాం, అలాగే ఇంట్లో కొన్ని పరిస్థితులని, సిచ్యువేషన్స్ అన్నీ చాలా చక్కగా హ్యాండిల్ చేసుకుంటాం. కానీ ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అని అనుకుంటూ ఉంటామండి ఎప్పుడు కూడా. అవి కొన్ని మనం చేయలేం, కొన్ని అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో చేద్దాం అనుకునేసరికి అంటే ఏదో అంటే అర్థం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేదంటే ఏదైనా జాబ్కి వెళ్దాము, లేదా ఏదైనా నేర్చుకుందాము, ఇంకేదైనా ట్రై చేద్దాము, లేదా కొత్తగా ఏమైనా వర్క్స్ ఏదైనా థాట్స్ వచ్చినప్పుడు అవి ఇంప్లిమెంట్ చేద్దాము అనేవి చాలా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ చేసుకోగలం, కానీ ఇలాంటి మనకు వచ్చే కొత్త థాట్స్ని మాత్రం ముందుకు తీసుకుని వెళ్ళలేమండి. అది ఏంటి అంటే వాటికి చాలా కారణాలు ఉంటాయి, అవి అడ్డంకి రావడానికి చాలా కారణాలు ఉంటాయి మన పనులు జరగకపోవటానికి. కానీ అందులో ముఖ్యంగా మెయిన్ అడ్డంకి ఏంటి వస్తుందంటే, అంటే మన కంటికి కనిపించే అడ్డంకి, కానీ మనం అది గుర్తించలేము. మనకి ఆ కంటికి కనిపించే అడ్డంకి ఏంటంటే మన హెల్త్ ఇష్యూస్ అండి. హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వరకు మనల్ని వెనక నెట్టేస్తూ ఉంటాయి మన జీవితంలోని. చాలా టైం వేస్ట్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల. మనల్ని ఆరోగ్యకరంగా యాక్టివ్గా ఉంచకుండా మనం జీవితంలో 10 అడుగులు ముందుకు వేయాలనుకుంటే 100 అడుగులు వెనక్కి పడేలా చేస్తుంది అనమాట ఈ హెల్త్ ఇష్యూ అనేది. సో దీన్ని హ్యాండిల్ చేసే విషయంలో ఎక్కడో మనం పొరపాటు చేస్తున్నామండి. సో అది అలాంటి పొరపాటు ఎక్కడ మొదలవుతుంది, ఆ పొరపాటు జరగకుండా జీవితంలో ఇంకొచ్చుగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా హ్యాపీగా ఉంచుకోవాలి కదా. సో అవన్నీ నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తున్నానండి. ఇందులో ఏదో నేను ఏదో పెద్ద నాలెడ్జ్ అని కాదు, బట్ నాకు అర్థమైన విషయాలు, నేను ఫాలో అవుతున్న విషయాలని నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నార్మల్గా మనకి ఆడవాళ్ళకి 30 దాటిన తర్వాత మనకి ఒక్కొక్కటిగా మనకి ఒక్కొక్క ప్రాబ్లం హెల్త్లో, బాడీలోంచి ఒక్కొక్క ప్రాబ్లం రావటం మొదలవుతుందండి. అంటే 30 లోపు అంతా చాలా యాక్టివ్గా ఉంటాం, బాడీలో ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ బట్ బాగా ఫుల్ యాక్టివ్గా ఉంటాం, ఓ మనం తలదన్నేవాడే లేడు అన్నట్టుగా బిహేవ్ చేస్తాం. బట్ 30 ఇయర్స్ దాటిన తర్వాత బ్యాక్ పెయిన్, కాల్షియం డెఫిషియన్సీ, ఇంకా ఐరన్ లోపాలు, కాల్షియం లోపాలు, బ్లడ్ తక్కువైపోవటం, కాళ్ళు నొప్పులు, మడమ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే, కొంతమందికి వంశపారపర్యంగా అంటే మన నానమ్మలో లేదా మన ఫాదర్స్ తల్లిదండ్రులు, అలాగే ముత్తాతలు వీళ్ళ వల్ల ఏంటంటేనండి, వాళ్ళకుండే కొన్ని హెల్త్ ఇష్యూస్ మనకు కూడా అది సంక్రమిస్తాయి కదా. సో వాటి వల్ల మనకి ఇవన్నీ ముందు నుంచే, మనకి 30 ఇయర్స్ దాటిన తర్వాత అవి మనకు ఒక్కొక్కటిగా చిన్న చిన్న వార్నింగ్స్ ఇవ్వడం మొదలెడుతుందండి. అవి ఏంటంటే, మనకి ఏదో అయిపోతుంది, ఏదో చేసేస్తున్నామా, హాస్పిటల్కి వెళ్ళామా, వచ్చామా, మందులు వేసుకున్నామా, తగ్గించుకున్నామా, అంతే. అది 30, 35, 40 ఇయర్స్ వరకు అది కొనసాగేస్తుంది. అంటే మనం మందులు వేసుకోగానే తగ్గిపోవటం అదేనా. బట్ 40 ఇయర్స్ దాటిన తర్వాత అండి వాటి అసలు రూపాలని బయటకు తీసుకుని రావటం మొదలెడతాయి. సో అందుకని మనం ఏం చెయ్యాలి అంటే, మన ఫ్యామిలీస్లో అటువైపు అంటే మన ఫాదర్ తరపు వైపు వాళ్ళ నుంచి కానీ, మన మదర్ తరపు వైపు వాళ్ళ నుంచి కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో అని ముందు మనం అడగాలి. మనం చాలా టైం వేస్ట్ ఆడవాళ్ళం ఏంటంటే, మనం చాలా వరకు టైం వేస్ట్ ఫోన్లో గాసిప్పులు మాట్లాడుకోవడము, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూర్చొని బ్యాక్ బిచ్చింగ్ చేయటము ఇయే గమనించుకుంటాం. కానీ మనకేం జరుగుతుంది, మన లైఫ్లో ఏం జరుగుతుంది, మనం లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి అనేది అసలు ఆలోచించరు. అయితే అందరూ ఆడవాళ్ళు ఇలా ఉండరు, కొంతమంది గురించి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఖాళీగా ఉన్న టైంలో మీ గురించి మీరు ఆలోచించుకోండి. మనం ఎక్కడున్నాం, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు హెల్త్ పరంగా మనం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఆలోచించుకుంటే, ఫస్ట్ హెల్త్ గురించి చెప్పేద్దామండి, ఇంకా మిగతా విషయాలు తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడదాం.
ఏంటి అంటే ముందు మన తండ్రి తరపు బంధువుల నుంచో లేకపోతే తల్లి తరపు బంధువుల నుంచో ఎవరెవరికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి. సపోజ్ నన్నే నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఇంకా నేను ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని అనుకోవట్లేదు. మా మదర్కి థైరాయిడ్ ఉంది, మా అమ్మమ్మకి థైరాయిడ్ ఉంది, అలాగే మా అమ్మమ్మ ఏంటి మా అమ్మమ్మకి షుగర్ ఉన్నది. సో మా మదర్కి థైరాయిడ్ ఉంది, షుగర్ ఉన్నది, అలాగే థైరాయిడ్ మొత్తం మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికీ ఉందంటే మా అమ్మమ్మ వైపు నుంచి వచ్చిందో మరి ఎవరి వైపు నుంచి వచ్చిందో తెలీదు. మా కజిన్స్కి ఉంది, మా కజిన్స్ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అటాక్ అయింది థైరాయిడ్ సో ఇప్పుడు నాకైతే దేవుడి దయ వల్ల మనకి థైరాయిడ్ గట్రా ఏం లేదు. లాస్ట్ టైం టెస్ట్ చేయిస్తే బోర్డర్లో ఉంది అన్నారు. సో అలా థైరాయిడ్ ఉంది, అందుకనే నేను ఏం చేస్తున్నానంటే థైరాయిడ్ విషయంలో ఎవ్రీ 3 మంత్స్కి కూడా నేను వెళ్ళి చెక్ చేయించుకుంటున్నానండి. అలాగే ఏదైనా హెయిర్ ఫాల్ ఏదైనా జరిగినా కూడా, ఏదైనా బాడీలో ఏదైనా సడన్గా చేంజెస్ వచ్చేస్తున్నా కూడా, అంటే సడన్గా నీరసం సడన్గా ఏదైనా అయిందన్నా కూడా వెంటనే నేను థైరాయిడ్ మీద పడిపోతారనమాట. ఈ తొక్కలో థైరాయిడ్ వచ్చేసిందేమో అనేసి ముందు దాని మీద అటాక్ చేస్తానండి. అంటే అది నా మీద అటాక్ చేయడానికి ముందు నేను దాని మీద అటాక్ చేసేస్తాను. బట్ ఒక్కొక్కసారి అది తప్పదు, మనకి అది ఉన్నదనుకోండి, సపోజ్ మన బ్లడ్లో ఉంటుంది కాబట్టి అది అటాక్ అవుతుంది. కానీ బట్ కంట్రోల్లో పెట్టడం అనేది మన చేతుల్లో మాత్రం ఉంటుందండి. సో నేనేం చేస్తానంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటాను. అలాగే థైరాయిడ్ రాకుండా ఉండటానికి ఏవే ఫుడ్ అంటే థైరాయిడ్ ఏం తింటే థైరాయిడ్ వచ్చేస్తుందో అటువంటి ఫుడ్ని ముందుగా అవాయిడ్ చేసేసానండి నేనైతే. సో నాకు ఈ మధ్య తెలిసిన విషయం, ఈ మధ్య ఒక ఎక్కడ ఒక 1 మంత్ అవుతుంది, ఈ 1 మంత్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే చోడుపిండి అంటారు కదా, అదే అంబలి జావ తాగుతారు, పిడుపులా చేసుకుంటారు, చోడుపిండి చోళ్ళు మీకు మిల్లెట్స్ అన్నమాట, అవి రాగులు అంటారు. సో వాటిని అవి తింటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అవి దూరంగా ఉంచడం మంచిది. ఎప్పుడో తింటే పర్వాలేదు కానీ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే సోయాబీన్స్ అంటారు కదా, ఐ మీన్ మిల్ మేకర్ కూడా తయారు చేస్తారు మనకి సోయాబీన్స్తో, సోయా మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అది కూడా అవాయిడ్ చేయాలంట థైరాయిడ్ ఉన్నవాళ్ళు. సో ప్రస్తుతం నాకు ఈ 2 విషయాలు తెలిసాయి. సో వీటిని పూర్తిగా నేను అవాయిడ్ చేసేస్తున్నాను. ఇంట్లో వండుతాను బట్ నేను తిననంతే. సో ఈ 2 అవాయిడ్ చేసేసానండి. అలాగే మా మదర్కి షుగర్ ఉంది, షుగర్ ఉన్నది కదా, షుగర్ టెస్ట్ అంటే నేను ఇయర్లీ వన్స్ చేయించుకుంటానంటే ఏదో సమ్ హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి ఫస్ట్ షుగర్ టెస్ట్ నేను చేయించేసుకుంటాను డాక్టర్ గారితో రాయించేసుకొని. సో ఇయర్లీ వన్స్ లేదా 6 మంత్స్కి ఒకసారి, అంటే మన ఏజ్ పెరుగుతున్నాయి కొద్దీ మనం టెస్ట్ చేసుకునే గ్యాప్ అంటే టెస్టులు చేయించుకునే గ్యాప్ కూడా తగ్గిస్తే మంచిది. ప్రస్తుతానికైతే నేను ఇయర్లీ వన్స్ చేయించుకుంటున్నాను షుగర్ టెస్ట్. ఆ సిమ్టమ్స్ కూడా నాకు లేవు ప్రస్తుతానికి, బట్ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే అవకాశం ఉంది వచ్చేస్తుంది అని నేను అన్ను. ఇప్పుడు మా మదర్కి షుగర్ ఉంది, మా ఫాదర్కి లేదు, ఒకవేళ లేకపోతే నాకు రాదు కదా. మా మదర్ది ఏమైనా కలిసింది అనుకోండి మదర్తో వచ్చేస్తుంది. సో అలాగా నేనేం చేస్తున్నానంటే ఇయర్లీ వన్స్ టెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఏమైనా సిమ్టమ్స్ నీరసం ఏమైనా కనిపిస్తుంటే ఒంట్లో బాగోలేనప్పుడు టెస్ట్ చేయించుకుంటున్నాను. ఇంకొకటి షుగర్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేసానండి. టీలో కూడా నేను ఎవరికైనా వెళ్తే నేను పెట్టుకున్న టీలో నేను చేసుకునే టీలోని షుగర్ చాలా తక్కువ వేస్తాను. బట్ ఎవరైనా ఇంటికి వెళ్తే మాత్రం నాకు అసలు నాకు కావాల్సినంత షుగర్ వాళ్ళు ఎప్పటికీ వేయలేరు కనుక నాకు షుగర్ యాడ్ చేయొద్దు అని చెప్పేస్తాను. సో అటువంటి జాగ్రత్తలు అన్నమాట. సో ఆ కాన్షియస్లో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు కూడా మనల్ని మనం గమనించుకోవాలి. చాలామంది అనుకుంటారు మనల్ని మనం ప్రేమించుకోవటం స్వార్థం, ఇతరుల మీద ప్రేమ కురిపించేస్తేనే అది నిస్వార్థం, ఇతరుల బాధలు మన నెత్తి మీద వేసుకుంటేనే నిస్వార్థం, మనల్ని మనం ప్రేమించుకుంటే స్వార్థం అంటారు. కానీ మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఎదుటి వాళ్ళని ప్రేమించగలమండి, ఇది నేను గట్టిగా నమ్ముతాను. ముందు మనం బాగుంటేనే కదా ఎదుటి వాళ్ళకి ఏదైనా మనం చేయగలం. సో దట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో క్యాన్సర్ అనేది ఉంటుంది. సో క్యాన్సర్ అంటే అది చాలా చాలా ఘోరమైన మాట అండి, నాకు నిజంగా భయం వేసేస్తుంది. సో అటువంటివి ఏమైనా ఉన్నా సరే ముందుగానే మనం గుర్తించి వాటిని అవాయిడ్ చేయడానికి మన పూర్తి ప్రయత్నాలు అనేవి చేయడం చాలా అవసరం అండి. సో ఈ వీడియోలో అయితే నేను అదే చెప్పాలి అని అనుకున్నాను, చెప్పేశాను. ఎక్కడైనా అటు ఇటు కొన్ని మాటలు తడబడితే ఏమీ అనుకోవద్దు. జస్ట్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. సో అవన్నీ నేను మీతో షేర్ చేయాలని, నాకు వచ్చిన థాట్స్ నేను మీతో షేర్ చేయాలని నేను ఇవన్నీ చెప్పానండి.
వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.